ఎవరిని ఆందోళనలు చేసినా డోంట్ కేర్ అంటూ గ్రూప్ వన్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్. ఈ క్రమంలోనే గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కలలను సాకారం చేస్తూ నేటి నుంచి గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించనుంది. ఇందుకోసం హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల మొత్తం 46 కేంద్రాలను ఏర్పాటు చేసింది. జీవో 29కు అనుగుణంగా పరీక్ష నిర్వహిస్తోంది ప్రభుత్వం. మొత్తం 563 గ్రూప్ వన్ పోస్టులకు గాను 31383 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుండగా మధ్యాహ్నం 12:30 నుంచి ఎగ్జామ్ సెంటర్లోకి అభ్యర్థులను అనుమతించనున్నారు. ఈ పరీక్షలు నేటి నుంచి ఈ నెల 27 వరకు జరగనున్నాయి. ఆందోళనల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. దీంతో నిఘా నీడలో గ్రూప్ వన్ పరీక్షలు జరగనున్నాయి. బందోబస్తు నేపథ్యంలో ఒక్కో పరీక్షా కేంద్రం వద్ద ఎస్ఐల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. వీరికి అదనంగా పోలీస్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం తరచూ సందర్శించనుంది. పరీక్షల పర్యవేక్షణకు 3 కమిషనరేట్లలో ఒక్కో డీసీపీని నోడల్ అధికారిగా నియమించింది. ఎగ్జామ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసింది అధికార యంత్రాంగం. అలాగే పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల వరకు గుంపులుగా ఉండకుండా 5 గురికి మించి లేకుండా ప్రభుత్వం బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ విధించింది. అందువల్ల ఎవరైనా ఆందోళనలు చేస్తే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు రానున్న నేపథ్యంలో ఇవాళ ఎగ్జామ్ కూడా నిర్వహించనున్న నేపథ్యంలో అసలు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? పూర్తి సమాచారం కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, ఏంటి ఆందోళనల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద ముందుగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సుప్రీంకోర్టు తీర్పు రానున్న నేపథ్యంలో అభ్యర్థులు అసలు ఏ విధంగా సన్నద్ధమయ్యారు? తెలంగాణలో ఈ రోజు నుంచి గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు మొదలు కానున్నాయి. 7 రోజుల పాటు ఈ రోజు నుంచి మొదలయ్యే గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు 7 రోజుల పాటు ఈ నెల 27 వరకు కూడా ఈ గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. మొత్తం 31383 మంది అభ్యర్థులు ఈ గ్రూప్1 మెయిన్స్ పరీక్షలకు హాజరవుతారు. ఇక గ్రూప్1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిధిలో ఈ జిల్లాల్లోనే ఎగ్జామ్ సెంటర్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసింది. ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర కూడా 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు ఆ ఎగ్జామ్ సెంటర్ కి సమీప దూరం వరకు కూడా జిరాక్ సెంటర్లని కానీ, నెట్ సెంటర్లని కానీ ఇతర షాపులను కూడా మూసివేయాలని పోలీసు అధికారులకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ ఎగ్జామ్ సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి చేసింది. ఇక ఎగ్జామ్ రాసేందుకు వచ్చే అభ్యర్థులకు కూడా టీజీపీఎస్సీ కొన్ని సూచనలు చేసింది. 12:30 నుంచి అభ్యర్థులను అనుమతిస్తాము, 1:30 వరకు మాత్రమే అభ్యర్థులకి అనుమతి ఉంటుంది. ఒకసారి ఎగ్జామ్ సెంటర్లో గేట్లు క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ అభ్యర్థులను అనుమతించబోమని కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. ఇక ఒకవైపు ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి, మరోవైపు కొంతమంది అభ్యర్థులు జీవో 29 ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అది ఈ రోజు ఉదయం మరికాసేపట్లోనే ఇది ఈ సుప్రీం గ్రూప్1 అంశం అనేది విచారణకు రానుంది. అయితే ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో సింగిల్ బెంచ్, అదేవిధంగా డివిజన్ బెంచ్, ఈ 2 బెంచ్లు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చాయి. ఎగ్జామ్స్ కి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం పూర్తి చేసింది. ఇప్పటికి ఇప్పుడు ఎగ్జామ్స్ లని అడ్డుకోలేమని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం కూడా ఒకవైపు అభ్యర్థుల నుంచి ఆందోళనలు తీవ్రంగా వస్తున్నప్పటికీ కూడా హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగానే ఉంది అనే ఒక ఆధారంతో ప్రభుత్వం ఈ పరీక్షలకు ముందుకు వెళ్తుంది. కాకపోతే సుప్రీంకోర్టు తీర్పు కూడా ఈరోజు సుప్రీంకోర్టు విచారణకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీంకోర్టు సైతం రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తుంది చెప్తుందని ప్రభుత్వం 100% నమ్మకంతో ఉంది. అందుకే ఆ ధైర్యంతో ప్రభుత్వం గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తుంది. ఇక
తెలంగాణలో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి గ్రూప్ 1 పరీక్షలు జరుగుతున్నాయి. 2022లో మొదటిసారి నోటిఫికేషన్ వచ్చింది, ఆ తర్వాత కొన్ని కారణాలతో అది వాయిదా పడిపోయింది. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చింది, జూన్ లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది, ఇప్పుడు మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తుంది. ఇక గ్రూప్ 1 లో మొత్తం 563 పోస్టులకు ఈరోజు 31,383 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఒక్క ఎగ్జామ్స్ అయిపోతే ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ అనేది టోటల్ గా పూర్తి అయిపోతుంది. ఈ మెయిన్స్ పరీక్షలు మాత్రమే ఇంకా ఈ భర్తీ ప్రక్రియలో మిగిలిన్నాయి. ఇదే అసలైన ఘట్టంగా కూడా అభ్యర్థులు భావిస్తుంటారు, ఎందుకంటే ప్రిలిమ్స్ పాస్ అయినప్పటికీ మెయిన్స్ పరీక్షలు 7 రోజులు ఉంటాయి. ఈ 7 రోజుల పాటు కూడా అభ్యర్థులు రాయాలి, అందులో మంచి మార్కులు సాధించుకున్న వారికి మాత్రమే గ్రూప్ 1 ఉద్యోగాలు పొందుతారు. ముఖ్యంగా సుప్రీంకోర్టులో ఈరోజు విచారణకు ఈ గ్రూప్ 1 అంశం వస్తున్నప్పటికీ, అంటే G20 సవాల్ చేస్తూ కొంతమంది సుప్రీంకోర్టు వెళ్ళినప్పటికీ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చే అవకాశం ఉందని చాలా మంది అభ్యర్థుల్లో అభిప్రాయం ఉంది. ఇప్పటికే హాల్ టికెట్లను కూడా గ్రూప్ 1 మెయిన్స్ కి సంబంధించిన హాల్ టికెట్లను కూడా దాదాపు 95% పైగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ కి మేము రాసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీదేవి రైట్ విశాల్, థ్యాంక్ యూ.